గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లి దేవస్థానంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా శ్రీ వీర్ల అంకమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో 70 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే 50 లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాలు, 20 లక్షల రూపాయలతో శ్మశానాన్ని అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. అంకమ్మ తల్లి దేవస్థానం సన్నిధిలో దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం ఈరోజు మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ప్రచారం చేసుకుంటున్నాం. అందరికీ తెలిసిన విషయమే, మా అమ్మ దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను, కృష్ణదేవరాయలు గారు ఎంపీ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మాకు ఒక అవకాశం, ఈ ప్రాంత ప్రజలు, ఈ వార్డు ప్రజలు, గురజాల నియోజకవర్గ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. మంచి కార్యక్రమాలు చేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని. మీరే చూశారు, ఇచ్చిన మాట ప్రకారం తరతరాలు చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని పట్టణం చేశాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సొంత ఇళ్ళు లేని వాళ్ళకి 1000 మందికి పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లో ప్రతి ఇంటికి కూడా నేరుగా డబ్బు వెళ్ళేటట్టు చేశాం. దాదాపు 10 కోట్లతో సిమెంట్ రోడ్లు మొదలుపెట్టాం. ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతానికి వస్తే ప్రధాన సమస్య వరద ముంపు. ఎప్పుడు భారీ వర్షం పడినా, కాట్రవాగు నిండిపోయినా మొత్తం దాచేపల్లిలోని, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. ఇళ్లలోకి, షాపుల్లోకి, కొట్ల బజార్ అంతా వరదలు వచ్చి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అక్కడక్కడ, అలాగే భారీగా వ్యాపారాలు లేదు, ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి, ప్రజలు అల్లకల్లోలం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి వచ్చి 10 కోట్లు ఇస్తున్నాను, ఇంకా వరద వచ్చినా ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పారు. కానీ ఏమైంది, 5 సంవత్సరాలు గడిచినా ఎక్కడా కూడా ఆ 10 కోట్లకు సంబంధించి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. మళ్ళీ వరద వచ్చింది. మేము అధికారంలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ వరద వచ్చింది. మళ్ళీ అదే ప్రకారం దాచేపల్లి ముందు. అందుకే ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య వరద ముంపు. అందుకే ఆ రోజు మాటిచ్చాను, కాట్రవాగు అలాగే లోపల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా వెడల్పు చేశాం. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే మొన్న ఈ సంవత్సరం కూడా భారీ వర్షం పడిగినా ఒక్క ఇల్లు కూడా మునగలేదు. ఇక కేవలం మాదినపాడులో ఉన్న 2-3 కల్వర్ట్లు కూడా పూర్తి చేయగలిగితే అక్కడున్న ఎస్టీలు, బీసీలు లేదు ఓసీలు అందరూ కూడా, 8-9 వార్డులో ఉన్నాయి కూడా, ఇంకా ముంపుకు గురవ్వకుండా శాశ్వతంగా దాచేపల్లిని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ ప్రాంత ప్రజలు 2 ముఖ్యమైన సమస్యలు, 1 పెద్ద కమ్యూనిటీ హాల్, మ్యారేజ్ హాల్, 2 శ్మశానం. అడుగుతుంది ధర్మ సమేతం. ఎవరైనా సరే మరి ఈ రోజున పుట్టినా చనిపోయినా లేదు పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లు అన్నిటికి కూడా ఒక మంచి మ్యారేజ్ హాల్ ఉండాలి. ఎక్కడో వీధుల్లో